మేకింగ్ ఆఫ్ బాలాపూర్ మహాత్మా గాంధీ మెడికల్ కాంప్లెక్స్ వారి సప్తమ గణపతి మహోత్సవములు మన తెనాలలో గతంలో ఎప్పుడూ జరుగని రీతిలో మన బాలాపూర్ గణపతి భక్తుల యొక్క కోరికలు విని స్వామివారి నేత్రాలతో ప్రతి ఒక్క భక్తుణ్ణి చూసి ఆశీర్వదిస్తారు. ఈ కార్యక్రమం 31 ఆగస్టు 2022 అనగా బుధవారం జరుగును. ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా మనసెచ్చి చూడు సీరియల్ హీరో కాళిదాసు మహేష్ గారు నాయీ బ్రాహ్మణులు ఎక్కువ మంది కులవృత్తి మీదే ఆధారపడి జీవిస్తున్నారు. అలాంటి వారి జీవనభృతికి అడ్డంకులు కలిగిస్తూ వేరే అగ్రకులస్తులు బార్బర్ షాపులు పెట్టడం అన్యాయం, దారుణం అంటూ తెనాలి పట్టణ నాయీ బ్రాహ్మణ సంఘీయులు తీవ్రంగా నిరసన వ్యక్తం చేశారు. ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా అగ్రకులానికి చెందిన వ్యక్తులు బార్బర్ షాపును ఏర్పాటు చేయడం తగదంటూ ఆ షాపు ఎదురుగా నిరసన వ్యక్తం చేశారు నాయీ బ్రాహ్మణులు. కార్పొరేట్ శక్తులు తెనాలిలో చొరబడి నాయీ బ్రాహ్మణుల జీవనభృతిపై దెబ్బ కొడితే సహించమంటూ హెచ్చరించారు సంఘం అధ్యక్షులు చంద్రలపాటి సూర్య వెంకటేష్. వెంటనే షాపు ఎత్తివేయాలని, లేకపోతే తెనాలి పట్టణమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా నాయకులతో ఉద్యమం చేస్తామని హెచ్చరించారు వెంకటేష్. ఈ కార్యక్రమంలో కొడాలి మాణిక్యరావు, రాజా రమేష్, దామోదరరావు, శివ, గోపీచంద్, సత్యం, నాగరాజు, పవన్, సాయి చరణ్ తదితరులు పాల్గొన్నారు. కొనసాగిస్తుంది, సెలూన్ వృత్తిని కొనసాగిస్తుంది. స్థానికంగా ఉన్నటువంటి మా నాయ బ్రాహ్మణులు అయినటువంటి మేమే ఇవాళ రోజున అధునాతన పోకడలకు పోతూ ఈ సెలూన్ వృత్తులు ఏంటంటే డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు, పెద్ద పెద్ద పెత్తందారులు, అగ్రకులస్తులు అందరూ ఈ వృత్తి పైన వచ్చేసి మా పొట్ట కొడటానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఆల్రెడీ 2 సార్లు ప్రయత్నించారు. ఎమ్మెల్యే గారు చొరవతో 2 చోట్ల లాభ కలిగాం. ఈరోజు 3వ చోట ఈ స్థానికంగా ఉన్నటువంటి బస్టాండ్ ఏరియాలో ఈ సెలూన్ షాప్ నిర్వహించడానికి ఉన్నాము. ఈ పని తప్పితే మేము వేరొక పని చేసుకోలేము. మీరు డబ్బులు ఉన్నోళ్ళు ఏ పని అయినా చేసుకోగలుగుతారు, ఏ వ్యాపారాలైనా పెట్టుకోగలుగుతారు. మా దగ్గర డబ్బు ఉండే ఇదే పని చేయాలి, డబ్బు లేకపోయినా ఇదే పని చేయాలా, మేము ఇదే నమ్ముకొని ఉన్నాం. మీ సమాజంలో మేము చేస్తున్నటువంటి ఈ పని మొత్తం మీకు తెలియదు కాదు. మనిషి పుట్టిన దగ్గర నుంచి చనిపోయిన దాకా నాయ బ్రాహ్మణుల యొక్క మీ కుటుంబంలో ఏ ఒక చిన్న కార్యక్రమం జరిగినా, మంచి జరిగినా, చెడు జరిగినా మేమే మీకు ముందుండేది. నాదస్వరం వాయించాలన్నా, మీకు ముందు పెళ్లి కార్యక్రమాలు చేయాలన్నా, లేదా ఎవరైనా చనిపోయిన అడితే మైలుపురులు తీయాలన్నా కానీ మేమే. ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని ఈ సెలూన్ షాపులను అరికట్టడానికి తెనాలి ప్రాంత ప్రజలు, మా నాయకులు అందరూ, మా షాపుకు వచ్చే కస్టమర్లు కూడా దీని మీద దృష్టి పెడతారని చెప్పేసి, ఇదేదో మేము కులాలకు సంబంధించో మతాలకు సంబంధించో చిచ్చు పెడతానికి చేయటల్లా. ఇదేంటంటే మేము నమ్ముకొనే ఉండాం ఈ వృత్తిని, అందుకని చెప్పేసి మాకే హక్కుగా భావించండి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. మేము ఇదే సందర్భంలో మీరు కనుక మా మాట మా గోడు వినని పక్షంలో స్థానికంగా ఉన్నటువంటి బీసీ కులాలని, బీసీ నాయకుల్ని అందరినీ ఏకం చేసుకొని భారీ ఎత్తున బహిరంగంగా ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆ దిశగానే ఈరోజు మేము సంప్రదింపులు జరిగాము. ఆల్రెడీ మా రాష్ట్ర నాయకులు దృష్టికి తీసుకెళ్లాము. భారీ ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా నిర్వహించడానికి తెనాలితో సైతం అందరూ, చుట్టుపక్కల ప్రతి ఒక్క జిల్లాకి సంబంధించిన నాయ బ్రాహ్మణులు అందరూ ఈరోజు ప్రతి ఒక్కళ్ళు నడుం కట్టి ఉన్నారు. ఈ సందర్భంగా మిమ్మల్ని హెచ్చరికలు చేస్తున్నాం.